సిద్దిపేట జిల్లా కొమరవెల్లి టీటీడీ కళ్యాణ మండపంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాహతలి, కలకుంట్ల రంగాచారి తదితరులు పాల్గొన్నారు. చైతన్య ప్రాంతాలు కావచ్చు, ఇవన్నిటిని యొక్క సమూహంగా ఏర్పడినటువంటి జిల్లా మన జిల్లా. రంగాచారి చెప్పినట్టు నిజంగా బాధ అనిపించింది అప్పుడు. అయ్యో, మా ఉమ్మడి జిల్లాలో విడిపోతున్నాం, మాకు ఒకే ఒక పర్యటక ప్రాంతం గొప్పగా మేము చెప్పుకుని పర్యటక ప్రాంతం మా దుర్గమాతమ్మ మాకు దూరం అయిపోతుంది, మా మెప్పుశివ నుండి మేము విడిపోతున్నాం అని అనిపించింది. కానీ ఆ లోటును తీర్చి మల్లన్న స్వామి మన జిల్లాలో ఆ లోటు తీర్చి మా బాధ దూరం చేసేసి అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పెద్ద పర్యటన భౌతికంగా మన జిల్లాలో చేరబడేది అది గర్వించదగ్గ విషయంగానే మనం భావించాలి. ఏది ఏమైనా ఇవాళ మనమంతా సమావేశం కావడం, అసలు ఏ సందర్భంలో మనం ఇవాళ సమావేశం అయింది కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మిత్రులారా, మన సంస్థాగత నిర్మాణం జిల్లా విభజన నేపథ్యంలో మన సంస్థాగత నిర్మాణాన్ని కూడా మనము చాలా వ్యయ ప్రయాసాలలో సంస్థాగత నిర్మాణాన్ని కూడా మనం విస్తరించుకోవాల్సిన పరిస్థితిని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు 10 జిల్లాలతో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి 31 జిల్లాలు రావడం అంటే 31 జిల్లా కమిటీని మనం ఏర్పడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిజంగా మనం గర్వంగా చెప్పాలి, మన 31 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎన్నో ట్రేడీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కార్మికులకు సంబంధించి, కర్షకులకు సంబంధించి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. 31 జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్మాణం సంస్థాగత చేపట్టిన సంఘం ఏదైతే ఉందా అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర వాకింగ్ జర్నీ సంఘమే ఉందా జరుగుతుందని చెప్పి నేను తర్వాత చెప్పాలనుకున్నా. ఎందుకంటే మన 31 జిల్లాలో ఇవాళ వరకు మనము దాదాపు 29 జిల్లాలను మనము మహాసభలు జిల్లా కమిటీని పూర్తి చేసినటువంటి ఘనత మన సంఘానికి దక్కింది. మిత్రులారా, మరి ఇంత ఇన్ని సంఘాలు రకరకాల సంఘాలు ఉన్నప్పటికీ మరి ఆఘాత మన సంఘానికి ఎందుకు దక్కింది అనే ఒక సందేహం వస్తే, ఈ సంఘము ఇవాళ ఏదో తాత్కాలికంగా ఒక నీటి గుడుగలాగా పుట్టినటువంటి సంఘం కాదు. ఇది ఒక 65 ఏళ్ళ సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగినటువంటి సంఘము. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సంఘం మన రాష్ట్రానికి అన్నారు ఏపీడబ్ల్యూజే మాత్రమే. అయితే రాష్ట్రం మనం ఆవిర్భవించింది మన సంఘం, మనం కూడా పూర్తి స్థాయి చట్టబద్ధతతో రాష్ట్రంలో పూర్తిగా మన చట్టబద్ధత సంఘం కాబట్టి ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా సాధించుకున్నటువంటి ఘనత మన సంఘానికి ఉంది. ఇక పోరాటాల గురించి నేను చెప్పాలి. మిత్రులు చాలా మంది చెప్పినారు, చాలా దీర్ఘదీర్ఘంగా జిల్లా గురించి మాట్లాడారు, రాష్ట్రం గురించి మాట్లాడారు, అందరూ చెప్పిన కనుక కొన్ని విషయాలు మనము మనకు ఏదైతే మనం ఆశలతో ఎదురు చూస్తూ మన కష్టాల మీద మనం ఏదైతే ఎదురు చూస్తున్నాం సమస్యల పరిష్కారానికి వాటిపై విషయాలు మాత్రమే మాట్లాడగలుగుతాం. మిత్రులారా, ఆశించి తెలంగాణ ఉద్యమంలో మనం కూడా ఒక పోరాట యోధులుగా మన కళాన్ని కూడా పక్కన పెట్టి మన కళాన్ని కళలు పెట్టి మన కళాలతో మనం ముందుకెళ్ళినటువంటి చరిత్ర తెలంగాణ జరగనట్టు ఉంది. ఆ సందర్భంలో నిజంగా మనం కూడా చాలా మాస్టర్లు అయిన తర్వాత రాష్ట్ర ఉద్యమం రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీలు కావచ్చు, ఇతరాంతర సంఘాలు ఎంత మురిసిపోయి ఆనందపడ్డాయో మనం కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువగా సమరపడ్డ మా రాష్ట్రం స్థాపించుకున్నామని. కానీ నిజంగా ఏదైతే